కొంతమంది మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య, బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరంటే వాళ్ళు సున్నాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి విలువ లేదని. కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అది ఆ సున్నా పక్కన ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉంటే కౌన్సిలర్లు అవుతారు, రెండు సున్నాల ముందుంటే జడ్పీటీసీలు అవుతారు, మూడు సున్నాల పక్కన ఉంటే ఎమ్మెల్యేలు అవుతారు. ఆ పక్కన సున్నా సున్నా కలుపుకుంటూ పోతే దేని ఎంత విలువ ఉంటుందో, ఆ బీసీ ఎస్సీ ఎస్టీల ముందు నిలబడే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి తెలీదు ఆ సున్నా కనుక్కుంది మన భారతదేశం వాళ్ళే. ఆ సున్నా మీ దగ్గర ఉంటే విలువ లేదేమో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ విలువ ఉంటే వజ్రాల్లాగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మహిళా తల్లులు కూడా ఉన్నారమ్మా, ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. 2024లో ఎన్నికలకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచడం తప్ప ఏం చేయట్లేదని చెప్పారు. అదే ఎన్నికలు వచ్చే తలకే ఒక పప్పు మాట్లాడాడు, మీరు గుర్తుందో లేదో, లెక్కలు రాని పప్పు. ఒకరుంటే 15,000 ఇస్తా, ఇద్దరుంటే 30,000 ఇస్తా, ముగ్గురుంటే 90,000 ఇస్తానని మాట్లాడిన మహాప్రభువులంతా కూడా రేపు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆలోచన చేయండి మీ అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికలు, ఈరోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ, ముఖ్యంగా ఇక్కడున్న మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా, ఎందుకంటే ఒక ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు, మన తలరాతలు 10 అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముందున్నాడు, 4 శాసనసభ మండలిలో ఉన్నారు, 5 శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఈరోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపేమంటారంటే, ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఓట్లు వేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు. రేపు ఏ పదవి వచ్చి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి అని. ఈరోజు రేపు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, ఏదైతే మనల్ని నమ్మి, ఏదైతే బీసీలను నమ్మి, ఏదైతే మైనార్టీ సోదరులు నమ్మి, ఏదైతే దళితులు నమ్మి, వీళ్ళందరికీ నేను అండగా ఉండాను, వీళ్ళందరినీ రాజ్యాధికారం ఇచ్చాను, వీళ్ళందరూ కూడా నన్ను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే రెండింతలు రేపు మళ్ళీ మనకి పదవులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగులు మనకు ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని 2024లో మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టుకుంటామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి వదిలేసి మన జీవితాలు వెనక్కి పోతాయా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి, ప్రతి మైనారిటీ మీద, ప్రతి దళితుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. చాలా మంది మాట్లాడతారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు రేపు మేము అయిపోతున్నాం, ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంట, ఈ మధ్య ఎక్కువ బిడిసిపడిపోతున్నాం, అయిపోయాం మేము ముఖ్యమంత్రి అయిపోయాం, మంత్రులు పంచుకుంటున్నాం, అన్నీ పంచుకుంటున్నాం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. చూస్తాం 2024లో ఎవరికి ఎక్కడ పెడతారో, ఎవరిని ఎక్కడ పొడిస్తే, ఎవరు ఎక్కడ పడతారో, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఆయన పార్టీ పెడతాడు, దేనికి పార్టీ పెట్టాడో తెలియదు. ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా, నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం, నేను గెలవాలని నిలబడతాం, నాకు పదవి కావాలని నిలబడతాం, లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం. కానీ ఈ ప్రభుత్వడు పార్టీ ఎందుకు పెట్టాడంటే, పక్కనోడు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట. ఎందుకురా నువ్వు పార్టీ పెట్టావంటే, జగన్మోహన్ రెడ్డి ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి పార్టీ పెట్టిన ఈ ప్రబుద్ధుడి గురించి కూడా ఈరోజు నీతులు ఈరోజు మాట్లాడుతున్నా అంటే ఇనే దౌర్భాగ్యం ఈరోజు మన అందరికీ ఉందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి, ఈరోజు రాష్ట్రంలో అందరూ ఒకటవుతా ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనసేన పార్టీ, ఒక పక్క బీజేపీ పార్టీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరోసారి కుటుంబాన్ని చీల్చి కుట్ర పన్నేదానికి మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలిసి కట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గుద్దాలనుకొస్తున్నారో,
గుర్తు పెట్టుకోవాల్సింది ఎలా ఒకటే, మీరు పద్మవ్యూహం పన్నదానికి అక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, చీల్చి చెండలే అర్జునుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ దళిత పేదలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కట్టగట్టుకొని వచ్చినా గానీ, కట్టగట్టుకొని ఆ బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈరోజు మీ అందరూ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఆ పప్పు మాట్లాడతాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తన తండ్రి కోసం ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి, ఈరోజు ప్రజల్ని నమ్మి, మీ ఆశీస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి అయితే, ఈడు పాదయాత్ర చేశాడు, చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు. పట్టుమని 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడవల అబ్బన్ లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు. 50 రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు ఈడు, ఈరోజు ధైర్యం గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరమా, మతి మరిపోడు తప్ప. 4 పేర్లు గుర్తుపెట్టుకోలేని వ్యక్తివి, నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలే, ఇక్కడుంది ఇక్కడుంది. 5 సంవత్సరాలు ఓపిక పట్టాం, జగనన్నని సైకో అన్నారు విన్నాం, పనికి మాల్ని ఎదవలు కూడా 4 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని కారు కూతలకు వస్తుంటే భరించాం విన్నాం. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్ బుక్, జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీల్ సీలు, ఎవడెవడైతే మాట్లాడిండో, ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం కనీసం లెక్క పెట్టుకోండి, దేవుణ్ణి ప్రార్థించండి, 10 మంది మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి సీల్ వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీల్ వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు. బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకో ఉన్నాం, ఇక్కడ ఉన్నాయి, లెక్క పెట్టుకోండి, 10 పేర్లు 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నామన్నా కాముగున్నామన్నా వేస్తాం సీల్, అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత 10వ తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో, వేస్తా జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలు ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కను సైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు మీరు కూడా, మాకు చేతొచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు ఆవేశాలు ఉన్నాయి, మాకు కోపతాపాలు ఉన్నాయి, కానీ ఓపిక కూడా ఉంది. కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను, 4 మాటలు మాట్లాడితే, 4 రెడ్ బుక్లు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి వచ్చి 1000 మంది ఇక్కడ కాసుకో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో శిల్పా కుటుంబం, అందరికీ తెలుసు డబ్బులు ఉండటం గొప్ప కాదు, చాలామందికి 1000 కోట్లు ఉన్నాయి, కానీ 10 మందికి మంచి చేసే గుణం, 10 మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది. డబ్బులు ఎవరో నా ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చి దులుపుకోవటం కాదు, అది ఎవరు కూడా చేస్తారు చాలామంది, కానీ కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థల్ని కొన్ని సంవత్సరాల పాటు నడపటం అనేది చాలా కష్టమైన పని. అట్లాంటి పనిని ఈ రాష్ట్రంలోనే ఎవరైనా చేస్తున్నారు అంటే అంత మంచి పని ఇన్ని సంవత్సరాలుగా, అది ఖచ్చితంగా శిల్పా కుటుంబానికే చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అట్లాంటి కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. నంద్యాలలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి నాయకుడికి 2019-17 ముందున్న వైసీపీ నాయకులందరికీ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి
ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలి అంటే నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో ఆ మూడు డివిజన్లు కూడా ఎన్నికలప్పుడు నేను ఇన్ఛార్జిగా వ్యవహరించిన డివిజన్లు 40, 41, నాకు తెలిసి 42కు సంబంధించిన ఆ మూడు డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నాను. దాదాపు 15 రోజుల పాటు ఈ రెండు వీధుల్లోనే అనుకుంటా మొత్తం తిరిగి నాకు మా అందరికీ కూడా ఇక్కడ అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రవి చూసేదానికి సౌమ్యుడిగా ఉంటాడు కానీ షార్పు బిడ్డ. ఇందాకే చెప్తున్నాడు మా డిప్యూటీ సీఎం, అబ్బా ఏం మాట్లాడుతున్నాడబ్బా అని. అన్న అప్పుడు 4-5 ఉండేవాళ్ళు మేము అరుచుకునేదానికి, ఇప్పుడు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి 100 బాణాల నుదులు ఉన్నాడు, ఏ బాణం యాడైనా సరే గుచ్చుకుంటుంది. అందరు షార్ప్గా ఉన్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్, కాబట్టి ఎవరికెవరు తీసిపోరు, ఎవరు కూడా ఇది గారు అందరూ పోటీగానే ఉంటారు. మంచి మనసున్న వ్యక్తి, అన్నిటికన్నా కూడా గౌరవం రెస్పెక్టు ఒక యువకుల్లో అన్ని రకాలు కంటే డబ్బులుండి అన్ని కొందరులో ఉండవు. డబ్బులతో పాటు అనుకువ మెలకువ మంచితనం ఎక్కడ తగ్గాలో ఎక్కడ స్పీడ్ అవ్వాలో తెలిసిన వ్యక్తి రవి. అద్భుతంగా ఖచ్చితంగా మీ అందరి ఆశస్సులు రవికి ఉండాలని. మళ్ళీ ఒకసారి నంద్యాల నుంచి 50,000 పైచీలక ఓట్ల కుటుంబానికి రవితో గెలిపించాలని భగవంతుడి ఆశస్సులతో మరెన్నో పదవులు పెరగాలని. ఎందుకంటే ఇక్కడ ఈ కర్నూలులో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కొన్ని రోజులు, నా అవకాశం లభించింది జగనన్న వల్ల. దాదాపు జిల్లాలో అందరూ యంగ్స్టర్స్ చాలామంది మా ఏజ్ రవి హఫీజు నాని చాలామంది ఉన్నాం. ఈ తరం అట్టే ఇంకొక 30 సంవత్సరాల పాటు మీ ఆశీస్సుల్లో జగనన్నకి వెనకాల సైనికులుగా మేము ఉండాలి అంటే మీ అందరి ఆశీస్సులు దీవెనలో ఉండాలి. జగనన్నని రక్షకుడులాగా కాపాడే మీరు మమ్మల్ని కూడా మీ దీవెనలు మా ఆశీస్సులు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా కర్నూలు జిల్లా అంటే ముఖ్యంగా 3 జిల్లాలు జగనన్నకి అడ్డా అంటాం, అది కడప నెల్లూరు కర్నూలు 100% రిజల్ట్ ఇస్తాయి. పాత జిల్లా అయితే 14, కొత్త అయితే 7, ఒక్క సీటు కూడా తగ్గకుండా 30,000 పైచీలక ఓట్ల మెజార్టీ రావాలని. కలిసిగా వచ్చే నాటకాలని నమ్మొద్దని. రకరకాల మీడియా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోతే అని చెప్పి మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టాలి. మాకు పనికిరాని సన్నాసులు, ఆ పార్టీకి వెళ్తున్న సన్నాసులు మాకు పనికిరారంట కానీ ఆ పార్టీకి మాత్రం పనికొస్తారని చెప్పి తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ ఎంత పెద్ద సన్నాసుల పార్టీ అంతకన్నా నేను చెప్పదలుచుకోలేదని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము కానీ ఎవరైనా కానీ నిజంగా మేము ఓడిపోతాము అంటే ఖచ్చితంగా 2 అడుగులు వేయాల్సిన అవసరం మా మీద కూడా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా అందరికీ పదవులైనా మీ అందరికీ కూడా. ఆయనే బాగలేనప్పుడు మా వల్ల ఆయన ఎప్పుడూ నష్టపోకూడదు. నిజంగా మేము ప్రజల్లో ఆయన చేసే మంచిని మేము ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా శాసనసభ్యులు అందరి మీద ఉంది. ఒకసారి కొందరికి వస్తాయి, కొందరికి రావు, అంత మాత్రాన ఎవరు ఇదవలసింది అది నేనైనా ఎవరైనా కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ, మనకు కావాల్సిందల్లా ఒకటే, మన రాజు మన దైవం మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు జగనన్న ఎప్పుడూ బాగుండాలా, ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ మీ బిడ్డని మీ అన్నని మీ తమ్ముడిని దీవించి ఇంతమంది కట్ట కట్టుకొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉంటాను, ఇక్కడ ఉన్న తల్లులు కానీ అందరూ కూడా మనకిద్దరు 3 బిడ్డలుంటారు, ఒకటి మంచిగా బాగుంటాడు, ఒకటి అల్లరి చిల్లరి చిల్లగా తప్పులు చేస్తుంటాడు. అట్టని చెప్పి ఇద్దరు బిడ్డలు కాకుండా పోరు. మంచోడిని మంచిగా చూస్తాం, చిన్నోడినిగా ముద్దుగా చూస్తాం. అట్లా మంచి చేస్తుంటే మంచిగా చూడండి, చిన్న చేసినా కూడా క్షమించి చూడండి, కానీ మీ బిడ్డగా మాత్రం ఖచ్చితంగా దీవించి మీ ఆశస్సులో దీవెనలు మాత్రం రవికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.